ए टू जेड ऑफ सक्सेस। సక్సెస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైన పదం అది. కానీ ఆ సక్సెస్ సాధించడానికి కావలసిన క్వాలిటీస్ లేక మాత్రమే, ఆ సరైన పద్ధతిలో ప్రయత్నించక మాత్రమే అది చాలా తక్కువ మందికి వివరించే పదమైంది. ఎక్కువ మంది అది వస్తే బాగుంటుంది అని పగడగలకంటూ గడిపేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనసుకి జీవితంలో ఏ విజయాలు అయితే కావాలని కోరుకుంటున్నాడో ఆ విజయం రావడానికి వెనకున్న అంశాలు ఏంటో ఆ అంశాలను తెలుసుకునే ప్రయత్నమే ఇప్పుడు ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్. అంటే ఇంగ్లీషులో ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఉన్నాయి, ప్రతి అక్షరానికి నుంచి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాలు, ప్రతిదానికి ఉన్న అద్భుతమైన సైకాలజీ, అద్భుతమైన మేనేజ్మెంట్ థీరీస్ నుంచి మనం ఇప్పుడు చక్కటి పాఠాలను నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాం. ఫస్ట్, అచీవ్ యువర్ డ్రీమ్స్. Achieve your dreams. A for achieve your dreams. నీ కళల్ని నువ్వు నిజం చేసుకోవాలని ప్రయత్నించకపోతే కళలు పకడ కళలుగా మిగిలిపోతాయి. కొంతమందికి పీడ కళలు కూడా వస్తాయి. మరి దానికి ఏం చేయాలి? ఫస్ట్, యు హావ్ టు అవాయిడ్ నెగిటివ్ పీపుల్. నేను ఎవరెవరైతే వెనక లాగుతున్నారో, ఎవరెవరైతే నిన్ను ముందుకెళ్తానంటే నీ వల్ల కాదని చెప్పేసి పూర్తిగా నీరసాన్ని, నిస్సారాన్ని, నిస్పృహను క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి. ఉదాహరణకు నువ్వు ఐఏఎస్ అవుతానని నువ్వు అన్న వెంటనే వాళ్ళు అల్లబోయ్ పెద్ద చెప్పచ్చు, నీ మకానికి ఐఏఎస్ ఒకటి, ఇలా ఒక బిజినెస్ చేస్తానంటేనో, ఒక సైంటిస్ట్ అవుతానంటేనో, ఒక ఇండస్ట్రీ పెడతానంటే, ఒక పొలిటీషియన్ అవుతానంటేనో, ఒక గొప్ప దానికి ఆవిష్కర్తను అవుతానంటే వెనక్కి మీ బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని వెనకలు అవుతున్నారో వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. దెన్ అవాయిడ్ నెగిటివ్ పీపుల్. సెకండ్, అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్. ఎక్కడికి వెళితే నువ్వు నిస్సారం అవుతున్నావు, ఎక్కడికైతే నువ్వు బలహీనుడు అవుతున్నావు, అక్కడికి దూరంగా ఉండవు. అది బార్లు కావచ్చు, లేదనుకుంటే కొన్ని రకాల ప్లేసెస్ కావచ్చు. ఎక్కడికి వెళ్తే నీలో నీరసం, నిస్పృహ వస్తుంది. ఎక్కడికైతే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, ఎక్కడికి వెళ్తే బలవంతుడు అవుతున్నావు, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికైతే నువ్వు బలహీన అవుతున్నావో అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్. థర్డ్, అవాయిడ్ నెగిటివ్ థింగ్స్. ఎక్కువ సెల్ ఫోన్ వాడడం, దట్ ఈస్ నెగిటివ్. తక్కువగా అవసరమైనప్పుడు యూజ్ చేస్తే సెల్ ఫోన్ మంచిది, ఆయుధం. అదే ఆయుధాన్ని నెగిటివ్గా యూజ్ చేస్తే పాడైపోతాం. ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేయడం, టీలు కాఫీలు లాగే ఎక్కువ. చాలామంది ఎంత ఈజీగా టీ తాగుతారో అంత ఈజీగా కైనీలు, గుట్కాలు, పాన్పరాగులు, స్మోకింగ్లు, డ్రింకింగ్లు చేస్తారు. సో ఇవన్నీ చెత్త పదార్థాలు, చెడు పదార్థాలు. కైనీ, గుట్కా, పాన్పరాగు, డ్రింకింగ్, స్మోకింగ్, గంజాయిలు, కొకాయిన్లు, ఆ డ్రగ్స్ సంబంధించిన ఏవైతే ఉన్నవి. సో అవాయిడ్ నెగిటివ్ పీపుల్, అవాయిడ్ నెగిటివ్ ప్లేసెస్, అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ ఉంటే అప్పుడు అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ప్రాపర్ యాక్షన్. అప్పుడు నీ కళల్ని సరైన పథకంతో నువ్వు సాధించడానికి